ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఉందని మరో బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం చంద్రబాబు కేసులో మరో కొత్త షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు సెలవులు అయితే రాబోతున్నాయి ఎప్పటివరకు ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే సెక్షన్ పదిహేడు ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పిలో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిసాయి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది గారితో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు సుమారు రెండు గంటల పాటు వాదనలు అయితే కొనసాగించారు అనంతరం తీర్పునైతే రిజర్వ్ చేస్తూ ఇంకేదైనా వివరాలు ఉంటే కనుక లిఖితపూర్వకంగా ఇవ్వాలని అయితే చెప్పారు అయితే న్యాయవాదులు వచ్చే శుక్రవారం సమయం కోరారు ఒకవేళ శనివారం నుంచి శుక్రవారం నాడు మళ్ళీ ఏదైనా వాయిదా పడినట్లయితే ఈ నెల అక్కడ వరకు కూడా కోర్టుకైతే కనుక సెలవులు ఉన్నాయి ఎందుకంటే శనివారం నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా కోర్టుకైతే దసరా సెలవులు అయితే ఉన్నందున మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేది ముప్పై ఉంటుంది అంటే ఈ నెల అక్కర వరకు కూడా ఇక మళ్ళీ కే కేసులకు సంబంధించి వాదనలు కానీ ఇవి కానీ తీర్పులు కానీ వచ్చే అవకాశం లేదు అందువల్ల శుక్రవారం తీర్పు వచ్చినట్లయితే సరే లేదైతే కనుక ఇంక ఈ నెల అక్కర వరకు కూడా ఖచ్చితంగా మళ్ళీ జైల్లో ఉండాల్సి వచ్చిందా పరిస్థితి అయితే నెలకొనేటట్టు ఉందని అయితే చెప్తూ ఉన్నారు